తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిపై వస్తున్న ఆరోపణలపై భక్తులు భిన్నంగా స్పందించారు. నాణ్యత లేని నెయ్యి తీసుకున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు ల్యాబ్కు పంపించి టెస్టు చేసిన తర్వాతనే అనుమతించాలని కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యి ఇతర పదార్థాల క్వాలిటీని మెయింటైన్ చేయాలంటున్నారు భక్తులు. మెటీరియల్ స్టేజ్ వైజ్గా చెక్ చేయాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారికి తెచ్చిన నెయ్యిలో క్వాలిటీ ఎవరైతే క్వాలిటీ లేకుండా తీసుకొచ్చారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. మళ్ళీసారి కూడా ప్రతి ట్యాంకర్ నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడల్లా షాంపిల్కి పంపించేసి అది ఓకే అని వచ్చిన తర్వాతనే స్వామివారి ప్రసాదానికి ఆ నెయ్యి వాడాలని కోరుకుంటూ ఇలాంటి తప్పిదలు మళ్ళీ ఎవరు చేయకోకుండా చేసిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని దేవదేవుడికి ఆశీర్వాదం పొందాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇది వెన్న దగ్గర చాలా బాధగా ఉంది. ప్రసాదం అనేది చాలా ప్రసాదం గురించి వస్తారు మెయిన్. ఇక్కడ తిరుపతిలో మనకి అక్కడ ఎక్కడైనా దొరికినా అంత ఇది ఉండదు కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనం దర్శనం చేసుకుని ఆ లడ్డూ ప్రసాదం తీసుకెళ్ళి మన చుట్టాలందరికీ పంచుకుంటాం. అది చాలా ఇదిగా ఉంటుంది. ఇంటిని నైవేద్యం పెట్టుకుని ఇలా జరగడం వల్ల ఏంటంటే చాలా బాధగా ఉంది. ప్రభుత్వం దీన్ని చాలా ఇదిగా తీసుకుని ఒక సక్రమ మార్గంలో దీన్ని పెడితే అందరికి బాగుంటుందని మా ఇది. అది ఇప్పటిదాకా చాలా బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలాంటిది లేదు. 19 దగ్గర నుంచి 24 దాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. మరి ఈయన గవర్నమెంట్లో ఇలా జరగడం చాలా బాధ. ఇదే కాదు, చాలా వాటిల్లో కూడా అక్రమాలు అవి జరిగాయి. టీటీడీ దాంట్లో చాలా అక్రమాలు జరిగాయి కాబట్టి ప్రభుత్వం అన్నింటిలోనూ భక్తులకి ఆనందకరమైన పనులు చేసి అందరికీ చేస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లడ్డు గురించి మేము వస్తున్నాం ఆ దూరం నుంచి. అక్కడ తణుకులో అమ్మిన మేము తీసుకోలేము, అంత ఇదికి జరగదు. కానీ ప్రత్యేకంగా లడ్డు గురించి వస్తాం. ఎన్ని ఖర్చు పెట్టా ఆ లడ్డు చేత్తో పట్టుకున్నప్పుడల్లా స్వామి మనకి ఇదిగా కనిపిస్తారు. అందువల్ల చాలా బాధగా ఉంది. అందువల్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేనండి, నిన్న మేము దర్శనంకి ఇక్కడికి రావడం వచ్చినప్పుడు వైరల్ చూస్తూ ఉన్నాము. అయితే నేను అంటూ ఉన్నానన్నమాట, ఇప్పుడు మనము 20 లడ్డూలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏ విధంగా తీసుకుంటారు, ఏమన్నా భయపడతారా మనం లడ్డూ పంచితే అని మేము అనుకున్నాము. అంటే ఇలాంటిది ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఈ విషయంలో కూడా భక్తులకి నమ్మకం కలిగించేలాగా ఏదైనా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రతిదీ ప్రతి దగ్గర ఇప్పుడు కరప్షన్ ఇది ప్రివెంట్ చేయడం కోసం చాలా చర్యలు తీసుకుంటున్నారు. లైక్ రూమ్ బుకింగ్స్ కానీ దీని కానీ బయోమెట్రిక్ అలాంటివి తీసుకుంటున్నారు. అదేవిధంగా వాడే నెయ్యి కానీ దాని పదార్థాలు కానీ ఈ ఈ క్వాలిటీ అని ఒక ప్రణామం ఒక వెబ్సైట్లో కానీ ఇలా పెట్టి ఈ ఇంత పర్సంటేజ్ మేము చెక్ చేస్తున్నాము ఇలా ఉంది అని అంటే చాలా బాగుంటుంది. రా మెటీరియల్ తయారు చేసేటప్పుడు రా మెటీరియల్ అప్పుడు చెక్ చేయాలి. అది ఇంపార్టెంట్గా అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా గౌరవించాలి. లడ్డు అనేది ఏం జరిగినా భక్తులు ఎవరు ఆపరు. ఇప్పుడు మేము 25 లడ్డూలు కొన్నాం, మేము ఆగము, కొంటాము. కానీ ఏంటంటే ఫ్యూచర్లో భక్తులకి కొద్దిగా భయం వేస్తుంది, ఏంటి ఇట్లా ఎట్లా అవుతుందా అనేది. అది 100% క్వాలిటీ చెక్, రా మెటీరియల్ ఎవ్రీ స్టేజెస్లో జరిగితేనే అది అవుతుంది. అవి కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చేస్తే లాభం లేదు. ఇప్పుడు జరిగింది సార్, భక్తులుగా మీరేం కోరుకుంటారు? నేను ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రా మెటీరియల్ క్వాలిటీ చెక్ మాత్రం 3 డిఫరెంట్ స్టేజెస్లో జరగాలి. మనకి రా మెటీరియల్ అన్నీ వస్తాయి కదండి, ఆ రా మెటీరియల్ చెక్ చేస్తాం కదా. అట్లాగే నెయ్యిని కూడా చెక్ చేయడం ఈజీ, పెద్ద కష్టమేం కాదు. నెయ్యి వచ్చినప్పుడు దాంట్లో ఏముంది ఏంటంది తయారయ్యేటప్పుడు కాకుండా ముందే చెక్ చేసి దాన్ని పంపిస్తాం, స్టోర్కి పంపిస్తాం. ఆ చెక్ చేసేటప్పుడు మాత్రం క్వాలిటీ చెక్ అనేది చాలా సిన్సియర్ పీపుల్ని అక్కడ పెట్టాలి. దట్ రూమర్స్ ఉన్నాయి, అది కరెక్ట్ రాంగ్ అనేది ప్రాపర్ రిపోర్ట్స్ నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశాక అది ఎలా జరగకూడదు అనేది అయితే చెప్పాలి. బట్ యాజ్ అ భక్త్ వాట్ వీ ఫీల్ ఈస్ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళాక ప్రసాదం ప్రసాదమే కాబట్టి సో కొంతమంది అందరూ అలా నెగిటివ్గా ఫీల్ అవ్వకపోవచ్చు. అట్ ది సేమ్ టైం డిఫరెంట్ ఆయిల్స్ వాడినప్పుడు పంజన్ స్మెల్ రావాలి ఐడియలీ లైక్, బట్ తిరుపతి లడ్డు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో వీ మైట్ నాట్ నో ద యాక్చువల్ ట్రూత్, సో ఐ కాంట్ కమెంట్ ఆన్ దిస్ ప్రాపర్లీ. ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు లైక్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి క్వాలిటీ చెక్ అనేది ప్రాపర్గా ఉండాలి. అది మల్టిపుల్ ప్లేసెస్ అంటే మల్టిపుల్ పీపుల్తో
చేసి క్వాలిటీ ఇది కరెక్ట్ అని చెప్పగలిగితే ఫైన్.